మీ తాతల టైంలో దేశాన్ని దోచుకున్నారు. హిందీ చీని బాయ్ బాయ్ అని చెప్పి దేశాన్ని దోచిపెట్టారు. ఈరోజు కైలాష్ మానస్ సరోవరు అండ్ అక్సాయ్ చిన్ ఎట్ల పోయినాయి అనుకుంటున్నారు. 1962 వార్లో, చైనా వార్లో, ఆ ముందు సంవత్సరమే చవన్లే భారతదేశానికి వస్తే హిందీ చీని బాయ్ బాయ్ అని చెప్పి చేతులేసుకొని తిరిగారు. రెండో సంవత్సరం యుద్ధంలో పరిస్థితి ఏంది? నీ రక్షణ సిస్టమ్ సరిగా లేక కనీసం మన సైనికులకి ఈ మనసులో తిరిగేదానికి బూట్లు లేవు సార్, సరైన బూట్లు భారతదేశ సైనికులకి. పంచశీల సిద్ధాంతంతో మనం రక్షణ రంగానికి ఇచ్చేటటువంటి ఇవన్నీ తగ్గించేశాం. ఎవడు పడితే వాడు వచ్చి కొట్టిపోయాడు. అదే విషయాన్ని నెహ్రూ గారు పార్లమెంట్లో అందరూ గొడవ చేస్తున్నారు, ఇది నీ వల్ల జరిగిందని. ఆయన నెహ్రూ గారు ఏమన్నారో తెలుసా? అక్కడ ఒక గడ్డి మొలక కూడా మొలవదు, దాని గురించి ఎందుకు మీరు ఇంత గొడవ చేస్తారని మాట్లాడాడు మహావీర్ త్యాగి అని పార్లమెంటేరియన్. ఆయన లేచి ఏం చెప్పాడో తెలుసా? మీ తల మీద కూడా ఒక ఇంట్రూ మలవదు, తీసపోయి చైనా వాడికి ఇవ్వకూడదు అని మాట్లాడాడు. ఇదంత చరిత్ర సార్, రికార్డెడ్. అన్నీ కాదు ఆ కుటుంబం చేసింది. టిబెట్ చైనా వశం కావడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? చైనా సైన్యం టిబెట్ని ఆక్రమించుకోవడానికి పోతుంటే ఇక్కడి నుంచి 3,000 టన్నుల బియ్యం పంపించాడు చైనా సైన్యానికి. రికార్డెడ్ ఎవిడెన్స్. ఎందుకు లొంగిపోయాడు అట్లా? ఎందుకు లొంగిపోయాడు దేశ ప్రధాని కావండి? లొంగడం కాదు, అది ఒక రకమైనటువంటి ప్రేమ. ఎందుకు టేక్ ఇట్? కమ్యూనిజం, సోషలిజం. కమ్యూనిజాన్ని నమ్ముకున్న రష్యా సంకనాకి పోయింది. పెరెస్ట్రోయికా గ్లాస్నో వస్తా అంటారు దాన్ని. ఇప్పుడు చైనా అంశుల్లో ఉంది. కమ్యూనిజాన్ని నమ్ముకున్న ఏ దేశం బాగుపడిందో చెప్పండి నాకు. నీ దేశంలో కమ్యూనిజం వస్తే నువ్వు తట్టుకోగలవా? ఒక అరాచకవాదం సార్. బ్లాక్ బుక్ ఆఫ్ కమ్యూనిజం అని చెప్పి ఒక పుస్తకం ఉంది. దాంట్లో ఆ పుస్తకాన్ని రాసినటువంటి వాళ్ళు వివిధ దేశాలకు సంబంధించిన ఎక్స్ కమ్యూనిస్టులు. వాళ్ళు గణాంకాలతో సహా రాశారు. ఏందో తెలుసా? ఇప్పటి వరకు 11 కోట్ల మంది, ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల మందిని చంపారు భారతదేశం మన కమ్యూనిస్టులు. సారీ, భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు 11 కోట్ల మందిని. మావ్ సేటంగ్ ఒక్క చైనాలో 6 కోట్ల మందిని చంపాడు. వర్గ పోరాటం పేరుతో మనుషుల్ని చంపుకుంటా పోతే ఎప్పటికైనా ఉంటాయి రెండు వర్గాలు. ఇక్కడ భారతదేశంలో వాళ్ళది కమ్యూనిజం సక్సెస్ కాకపోవడానికి కారణం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఆఫ్ ఎకనామిక్స్. ఇక్కడ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఉన్నారు, లేరని కాదు. కానీ వాళ్ళు ఎవడి పనివాడు చేసుకునేవాడు, ఎవడి తిండి వాడు సంపాదించుకునేవాడు. మీకు ఇందాక చెప్పాను కదా గ్రామీణ వ్యవస్థ. నీకు ఇక్కడ స్వాభిమానం ఉంటుంది. నీ సొంతంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఎవరికైనా పని చేస్తుంటే వాడికి నువ్వు బానిస, అంటే మీన్ బానిసాని కాదు, ఉద్యోగం చేస్తున్నావు, వాడు ఒక మాట అంటే పడాలా, లేకపోతే వాడు చెప్పింది నువ్వు చేయాలి. నీ స్వాభిమానం ఏముండదు అక్కడ. ఇప్పుడు నువ్వు సొంతంగా నీ వ్యాపారం మీరు చేసుకుంటున్నారు, మదర్ నచ్చలేదు, పోవాయా నువ్వు మాట్లాడకపోతే ఇబ్బంది లేదులే అనొచ్చు నువ్వు. అదే నువ్వు ఒక ఉద్యోగి అయితే సార్ కాస్త యూ హ్యావ్ టు బౌ. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి. భారతదేశాన్ని మొత్తం బ్రిటిష్ వాళ్ళు అడుగుపెట్టినటువంటి ప్రతి చోట, ప్రతి దేశాన్ని 400 సంవత్సరాలు తక్కువ లేకుండా పరిపాలించారు. ప్రపంచం మొత్తం మీద 400 సంవత్సరాల చరిత్ర తీసుకోండి మీరు. ఒక్క భారతదేశాన్నే వాళ్ళు 150 సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలించలేకపోయారు. అది కూడా 1857లో సిపాయిల తిరుగుబాటు అనే పేరుతో జరిగింది మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామం. అది కానీ జరగకుండా ఉంటే, అది కానీ ఫెయిల్ కాకుండా కానీ ఉండుంటే 1857లోనే పోయి ఉండేవాళ్ళు. 1947 దాకా ఉండేవాళ్ళు కాదు సార్ వాళ్ళు.
మీకు ఇంకొక యాంగిల్ని కూడా చెప్తాయనండి. నెహ్రూ గాంధీల వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఏంది బినా కడుగు బినా డాల్, అదే ఒక రక్త పుచ్చుక్క నేల రాలకుండా ఏడ రాలే సార్, లక్షల మంది చచ్చిపోయారు. ఎవరి రక్తం నేల రాలేదంటే బ్రిటిష్ వాళ్ళ రక్తం నేల రాలరా, అవునా కదా? ఇది అహింస సిద్ధాంతాల పేరుతో సామాన్య ప్రజల నడుములు విరిచారు. ఇట్లా ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమై ఉండాల. 1875లో కాంగ్రెస్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ను స్టార్ట్ చేసింది ఎవరు సార్? గాంధీని. ఎవరు? ఏవో హ్యూమ్, రిటైర్డ్ బ్రిటిష్ అధికారి. కాంగ్రెస్ పార్టీని స్థాపించింది. అండ్ నెహ్రూ గాంధీ, ఈయన నెహ్రూ గారి తండ్రి గారు ఎవరు సార్? లాయర్, అంటే దాన్ని ఏమంటారు, కోర్టు గుమస్తా అంటారు కదా, కోర్టు గుమస్తా. అంత సంపద ఎట్టొచ్చింది సార్ వాళ్ళకి? చాలా రహస్యాలు దాగున్నాయి మహేందర్ గారు, చాలా రహస్యాలు ఉన్నాయి. చాలా వాటిల్ని మనం పబ్లిక్గా మాట్లాడుకోలేము. అండ్ ఇటువంటి వాళ్ళు, ఆయన బ్రిటిషర్స్ కింద పనిచేశాడు. ఎవరు? మోతీలాల్ నెహ్రూ. మరి కొడుకుని విరుద్ధంగా ఇది చేస్తాడా, పార్టీ పెట్టనిస్తాడా? సరే సార్, ఇంకొక చిన్న, అంటే ఈ టాపిక్ని ఇక్కడితో ముగించి మనం మళ్ళా మన టాపిక్కి వెళ్దాం. ఇంకొక చిన్న ఇది, 1946లో ఈయన ఎవరు, నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, భారతదేశానికి ప్రధానమంత్రిగా, అంటే అప్పటికి స్వాతంత్రం డిక్లేర్ చేయలేదు, ప్రధానమంత్రిని అంటే గెలిచారు కదా, చెప్పాను కదా ఇందాక 1946 ఎన్నికలు, దాంట్లో నెహ్రూని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు బ్రిటిష్ వాళ్ళు. ఏమని ప్రమాణ స్వీకారం చేస్తుంటాడు సార్ నెహ్రూ? బ్రిటిష్ వాళ్ళ రాజ్యం. నెహ్రూ ప్రమాణం ఏం చేస్తుంటాడు? దేవుడి మీద ప్రమాణం చేస్తుంటాడా? రాజ్యాంగం అప్పటికి బ్రిటిష్ రాణి అధికారాలకు లోబడి బ్రిటిష్ రాణిగారి ఆధిపత్యాన్ని స్వీకరిస్తూ ఆమెకు విధేయుడనై ఉంటాను అనే కదా చెయ్యాలి నువ్వు. అలానే చేశాడా? అలానే చెయ్యాలా? నువ్వు బ్రిటిష్ తరఫున ఏర్పాటు చేయబడ్డ ప్రధానివి, బ్రిటిష్ రాణి నిన్ను ఏర్పాటు చేసింది ప్రధానిగా, నువ్వు ఏమని ప్రమాణం చేస్తావు? ఎక్కడ మొత్తం సినిమా ఇప్పుడు అర్థమైందా మీకు? ఎక్కడో మతం ముసుకులో నిజంగానే చాలా పెద్ద. ఇప్పుడు వద్దాం. కాంగ్రెస్ నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పరిపాలించినన్ని రోజులు ఒక వర్గాన్ని కొమ్ముగాస్తూ వాళ్ళ గంపగుత్తగా పడతాయి. అండ్ ఇక్కడ చీలికలు తీసుకొని వచ్చామనుకోండి. అండ్ ఈ మధ్య ఇంకొకటి తయారయ్యాడు, జై భీమ్ జై మీమ్ అని. ఎవరు? జై భీమ్ జై మీమ్ అని మన హైదరాబాదీయుడు సదుద్దీన్ ఒవైసీ. అంటే దళితుల్ని ముస్లింల్ని కలపాల. భారతదేశపు దళితులు అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు. మన పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా జై భీమ్ అన్నాడు. నేను అంటున్నది అదే. మండల్ పేరునరా, మన దేశ విభజన అప్పుడు నెత్తి నోరు కొట్టుకొని చెప్పాడు ఎవరు, మన అంబేద్కర్, నువ్వు పోబాకరా బాబు అని. ఆయన ఒక దళితుల సమూహాన్ని తీసుకొని బంగ్లాదేశ్ వెళ్ళాడు, అంటే పాకిస్తాన్ వెళ్ళాడు. ఆయనే వాళ్ళ రాజ్యాంగం రాసింది. మండల్ పాకిస్తాన్ రాజ్యాంగాన్ని. తర్వాత పరిస్థితి ఏందో తెలుసా? కలకత్తాలో ఒక చిన్న పూరి గుడిసెలో చచ్చిపోయాడు ఆయన.
ఆయన తోటి తీసుకెళ్ళిన దళితులు మొత్తం ఊచకోత. మొట్టమొదట గుర్తుపెట్టుకోండి మహేందర్ గారు, భారతదేశంలో ఈ అంటే ఇదంటూ జరిగితే, ముస్లిం హిందూ కొట్లాటలంటూ జరిగితే మొట్టమొదట ముస్లింలు అటాక్ చేసేది దళిత్స్ని. ఎక్కడైనా